వెల్కమ్ టు సీజేఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏజెస్ నుండి ప్రాబ్లమ్ చూద్దామండి. ఓకే, ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మనం కోచింగ్లో చెప్పడం జరుగుతుంది. ఇంకా కోచింగ్లో జాయిన్ కాని వాళ్ళు ఉంటే కోచింగ్లో జాయిన్ అయిపోండి. ఓకేనా? టైం వేస్ట్ చేసుకోకండి. టైం ఉందిలే జాయిన్ అవుతాం అనుకునే కంటే మీరు ఎప్పుడైనా జాయిన్ కావాల్సిన వాళ్ళే కాబట్టి త్వరగా జాయిన్ అయిపోతే బెటర్. ఎందుకంటే ఇది జిఎస్ కాదండి, మ్యాథ్స్ కాబట్టి మీ ప్రాక్టీస్ చాలా అవసరం. ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత బెటరు. ఓకేనా? మనకు 1 మార్క్ చాలండి మన జీవితాన్ని చేంజ్ చేయడానికి. మనం ఒక జాబరా కాదా అని డిసైడ్ అవ్వడానికి 1 మార్క్ చాలు. ఆ 1 మార్క్ అనేది చూసుకోండి మరి, ఎందుకంటే నేను స్పెషల్గా చెప్పడం అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ చూద్దామండి. కోచింగ్లోకి వెళ్తే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్స్ ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఓకే, క్వశ్చన్ చూద్దామండి. గోపిక, రాధిక వయసుల మధ్య నిష్పత్తి 2:1. వారి వయసుల మొత్తం 15 సంవత్సరాలు అయినా 15 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత? అంటే వారి వయసుల మధ్య నిష్పత్తి ఎంత? ఎవరెవరండి? గోపిక అనే క్యాండిడేటు, రాధిక అనే క్యాండిడేటు, ఇద్దరు మనకి ఏమిచ్చాడు? 2:1. 2:1లో నిష్పత్తిలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళ వయసు మొత్తం ఎంత అంట? 15 సంవత్సరాలు. అయినా 15 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసు అడగట్లేదు, వారి వయసుల మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, క్వశ్చన్ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి మనకు. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక మనం ఒకే యాంగిల్లో క్వశ్చన్ ఉండదండి, డిఫరెంట్ టైప్స్ ఇస్తుంటాడు. మనం ఆ క్వశ్చన్ అర్థం చేసుకున్నప్పుడే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఏజెస్ ప్రాబ్లం నాకు వచ్చు, నేను టకటకా చేసేస్తా, ఓకే మీకు వచ్చు, నేను కాదనట్లేదు. కానీ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? 15 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఏజ్ అడుగుతున్నాడా, 15 సంవత్సరాల తర్వాత వాళ్ళ నిష్పత్తి అడుగుతున్నాడు, అంటే వయసుల మధ్య నిష్పత్తి అడుగుతున్నాడా? క్వశ్చన్ క్లియర్గా చదువుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది ఎలా చేయాలి అనేది. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఎవరండి? గోపిక, రాధిక. ఎంత అంటే నిష్పత్తి, రేషియో ఎంత ఉంది? 2:1. వీరి వయసుల మొత్తము అంటున్నాడు. ఎవరెవరిదండి? ఇద్దరిది కలిపి వయసుల మొత్తం ఎంత అండి? 15 సంవత్సరాలు. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2+1 ఎంత అండి? 3. ఈ 3కి ఎంత అయింది మొత్తము? 15 సంవత్సరాలు. ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? 15 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసుల మధ్య నిష్పత్తి ఎంత? ఓకే, ఇప్పుడు వీళ్ళని సింగిల్ సింగిల్గా తీసుకోండి, గోపికను సపరేట్, రాధికను సపరేట్గా తీసుకొని చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు గోపికను తీసుకుందామండి. గోపిక ఎంత ఉందండి? ఇక్కడ ఏముంది రేషియో? నిష్పత్తి ఎంత ఉంది ఇక్కడ? 2 ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2/3. 2/3 × 15. 2/3 × 15. ఇప్పుడు కట్ చేసుకోండి. 3 1 3, 3 5 3 5 15. ఇప్పుడు మనకి ఏం మిగిలింది చూడండి, ఇక్కడ 2 మిగిలింది, ఇక్కడ 5 మిగిలింది, అంటే 2 × 5 ఎంత అండి? 10. ఓకే, ఈ 10ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఇది ఆన్సర్ కాదండి, కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం? రాధిక చేద్దాం. రాధిక, రాధిక నిష్పత్తి ఎంత ఉందండి? 1. 1/ ఎలా రాసుకోవాలి? 1/3గా రాసుకోండి. 1/3 × 15. మళ్ళీ కట్ చేయండి. 3 1 3, 3 5 15. ఇప్పుడు మనకి ఏం మిగిలిందండి? ఇక్కడ 1 మిగిలింది, ఇక్కడ 5 మిగిలింది, అంటే 1 × 5 ఎంత అయింది? 5 అవుతుంది. ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది? 5 వచ్చింది. గోపికదేమో 10 వచ్చింది, అవును 10 వచ్చింది. నెక్స్ట్ రాధికదేమో 5 వచ్చింది. 5 ఇలా రాసుకోండి. ఇది మన ఆన్సర్ కాదండి, ఇంకా ఉంది. ఇప్పుడు చూడండి, 15 సంవత్సరాల తర్వాత అన్నాడు క్వశ్చన్లో మనకు. 17 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసుల మధ్య నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఇప్పుడు ఏం చేశారంటే 15 సంవత్సరాల తర్వాత అంటున్నాడు, 15 సంవత్సరాల క్రితం అనట్లేదండి, 15 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. కాబట్టి ఈ 10 కు + 15 చేయండి, ఎంత అవుతుందండి? 25. ఇక్కడ 5 ఉంది కదా రాధిక వయసు, + 15 చేయండి, ఎంత అయిందండి? 20 అయ్యింది. ఈ 25 20 అనేది మీ ఆన్సరా? కాదండి, దీన్ని కట్ చేసుకోండి.
5 4 जा 20। मन आंसर ఏమైంది 5:4। 5:4 అనేది మీ ఆన్సర్। అంటే ఇప్పుడు ఒకవేళ సెపరేట్ అడిగాడు అనుకోండి, నిష్పత్తి గోపికది రాధికది నిష్పత్తి ఏమొచ్చిందండి 5:4 వచ్చింది, ఇది మీ ఆన్సర్। ఒకవేళ ఇలా కాకుండా వారి వయసు 15 సంవత్సరాల తర్వాత ఎంత అంటే ఇక్కడ వరకు మాత్రం ఇచ్చుకోండి, అంటే 25 అని ఇక్కడ 20 అని, ఇక్కడ మనకు నిష్పత్తి అడిగాడు కాబట్టి అంటే రేషియో అడిగాడు కాబట్టి దాన్ని కట్ చేయండి, కట్ చేసి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది। ఓకే క్లియర్ కదా। ఇంకా కోచింగ్లో ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే కోచింగ్లో జాయిన్ అయిపోండి, ఇంకా మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి అక్కడ చూసుకోవచ్చు మీరు। ఓకేనా, మీరు కోచింగ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మన ఇక్కడ నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్ కాల్ చేయండి, లేదంటే డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు। జాయిన్ అవ్వడంలో అంటే ప్రాసెస్లో ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు, ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు। ఇంకోటి ఏంటంటే మనకు కోచింగ్కి వచ్చేస్తే డ్యూరేషన్ 1 ఇయర్ ఉంటుందండి, నేను ఆల్రెడీ చెప్తున్నాను మీకు 1 ఇయర్ వరకు ఇస్తున్నామండి అని, మీరు 1 ఇయర్ వరకు చూసుకోవచ్చు, ఈ 1 ఇయర్ ఎన్ని నోటిఫికేషన్లు వస్తే అన్ని నోటిఫికేషన్లు రాసుకోవచ్చు, అంత ప్రాక్టీస్ చేయొచ్చు, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. ఓకేనా, కానీ ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక క్వశ్చన్ ఇక్కడ ఒక క్వశ్చన్ అక్కడ ఒక క్వశ్చన్ మాత్రం ఏరుకొని ప్రిపేర్ అవుతామంటే ఒకరొకరు ఒక్కొక్క యాంగిల్లో చెప్తుంటారండి, అన్నీ మైండ్ కరెక్ట్ తట్టాలంటే తట్టవు। ఓకేనా, మీరు కరెక్ట్ కోచింగ్ సెంటర్లు ఎంచుకొని జాయిన్ అయిపోయి బెటర్గా ప్రిపేర్ అవ్వండి, ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్లు కాబట్టి బెటర్గా ప్రిపేర్ అయిపోయి జాబ్లో సెటిల్ అయిపోండి। ఓకేనా, మన వెబ్సైట్ తెలుసు కదండి cjsacademy.in లేదా ltry.in, ఇది కొట్టేసి మన వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ మీరు జాయిన్ అయిపోవచ్చు, అక్కడ మన క్లాసులు చూసుకోవచ్చు। ఓకేనా।